వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు వాళ్ళ హెయిర్ ని బ్లాక్ గా మార్చుకోవడానికి ఎన్నో కెమికల్ పౌడర్స్ ని వాడుతుంటారు. అలాంటి వాళ్ళకి ఈ రెమెడీ. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ని చూద్దాం. మెహందీ పౌడర్, ఆమ్లా పౌడర్, షీకాకాయ పౌడర్. వాటర్లో కొంచెం టీ పొడి వేసుకొని దాన్ని బాయిల్ చేసుకోవాలి. ఆ బాయిల్ వాటర్ని తీసుకోవాలి. ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. ఇందులో 3 టీ స్పూన్స్ మెహందీ పౌడర్ని వేసుకోవాలి. టూ టీ స్పూన్స్ షీకాకాయ పౌడర్ వేసుకోవాలి. ఆమ్లా పౌడర్ 2 టీ స్పూన్స్ని తీసుకోవాలి. ఈ పౌడర్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నటువంటి ఈ పౌడర్లో మనం ముందుగా బాయిల్ చేసుకున్నటువంటి ఈ వాటర్ని దీంట్లో కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసేస్తాను. ఇలా చక్కగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసినటువంటి ఈ మిశ్రమాన్ని మనం తలకి అప్లై చేసుకోవాలి. దీన్ని ఎలా అప్లై చేయాలంటే, ముందుగా హెయిర్ని వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ పెట్టిన హెయిర్కి ఈ మిశ్రమాన్ని అప్లై చేస్తే యూజ్ ఉండదు. సో మీరు ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకునే ముందు హెయిర్ని వాష్ చేసుకోండి. దీన్ని అప్లై చేసిన 1 లేదా 2 గంటల తర్వాత ఏదైనా హెర్బల్ షాంపూతో మీరు మీ హెయిర్ని వాష్ చేసుకోండి. ఇలా వారానికి 2 లేదా 3 సార్లు ఈ మిశ్రమాన్ని మీరు తలకి అప్లై చేయడం వల్ల మీ హెయిర్ బ్లాక్గా ఇంకా లాంగ్గా కూడా అవుతుంది. హే వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరి ఒక హోమ్ రెమెడీ. పొడవాటి జుట్టు ఉండాలని అందరూ ఆశిస్తూ ఉంటారు. అలాగే నల్లని కురులు, డాండ్రఫ్ ఫ్రీ, అలాగే హెయిర్ ఫాల్ ఫ్రీ అయిన హెయిర్ని పొందుకోవాలని చాలామంది ఆశిస్తుంటారు. అలాంటి వారికి ఈరోజు నేను ఒక మంచి హోమ్ రెమెడీ తీసుకుని వచ్చాను. దీనికి కావాల్సిన పదార్థాలు చాలా డిఫరెంట్ బట్ వెరీ యూస్ఫుల్, చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి. దీన్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. పొడవైన జుట్టు, అలాగే నల్లగా డాండ్రఫ్ లేకుండా, అలాగే హెయిర్ ఫాల్ తగ్గిపోయి ఉండేటటువంటి హెయిర్ కోసం ఈ చిట్కా ఎంతగానో ఉపయోగపడుతుంది. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆనియన్, ఒక పెద్ద ఆనియన్ తీసుకోండి, ఉల్లిగడ్డ. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అల్లం. అల్లంని మనం ఒక ఈ సైజులో ఉన్నటువంటి ఒక అల్లం ముక్కని తీసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కాస్టర్ ఆయిల్, అంటే ఆముదం నూనె. ఆముదం నూనె చాలా మంచిది తలకి, వెంట్రుకలకి. సో ఈరోజు మనం ఆముదం నూనె యూస్ చేయబోతున్నాము. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అలోవెరా జెల్, కలబంద గుజ్జు. ఆ తర్వాత నెక్స్ట్ హనీ, తేనె. అండ్ లాస్ట్ బట్ వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వైటమిన్ ఈ క్యాప్సూల్. ఇందులో నుంచి వచ్చే వైటమిన్ ఈ ఆయిల్ని మనం ఈ మిశ్రమంలో వాడబోతున్నాము. ఇవియాన్ 400 mg మీకు మెడికల్ షాప్స్లలో, మెడికల్ స్టోర్స్లలో అవైలబుల్గా ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏ ఇంగ్రీడియంట్ని ఏ విధంగా యూస్ చేయాలి, ఎంత మోతాదులో యూస్ చేయాలి, ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా మనం ఆనియన్ని పేస్ట్ ఫామ్లో చేసుకోవాలి. నేను 1 సైజ్ ఆనియన్ని పేస్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అల్లం, అల్లంని కూడా పేస్ట్ ఫామ్లో చేసుకోవాలి. సో ముందుగా ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఎంత మోతాదులో యూస్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. మనం ఆనియన్ పేస్ట్ని 3 టీ స్పూన్స్ యూస్ చేయాలి. సో ఆనియన్ పేస్ట్ని 3 టీ స్పూన్స్. ఇప్పుడు నెక్స్ట్ అల్లం పేస్ట్, అల్లం పేస్ట్ని ఒక 2 టీ స్పూన్స్ యూస్ చేద్దాం.
నెక్స్ట్ మనం ఆముదం నూనె క్యాస్టర్ ఆయిల్ యూస్ చేయబోతున్నాం. ఇప్పుడు ఆముదం నూనె కూడా 2 టీ స్పూన్స్ యూస్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం యూస్ చేయబోయే ఇంగ్రీడియంట్ అలోవెరా జెల్, కలబంద గుజ్జు. ఇది మీరు ఇంట్లో ఉండే కలబందని కూడా యూస్ చేసి దాని గుజ్జుని ఈ హోమ్ రెమెడీలో యూస్ చేయొచ్చు. సో 2 టీ స్పూన్స్ కలబంద గుజ్జు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ విటమిన్ ఈ క్యాప్సూల్. సో ఇందులో నేను 3 విటమిన్ ఈ క్యాప్సూల్స్ని యూస్ చేస్తున్నాను. అంటే 1 టీ స్పూన్ అంత విటమిన్ ఈ కావాలి మనకు. విటమిన్ ఈ అనేది హెయిర్కి చాలా ఎసెన్షియల్. మన హెయిర్ గ్రోత్కి విటమిన్ ఈ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇందులో మనం యూస్ చేసిన ఆనియన్ పేస్ట్ వల్ల డాండ్రఫ్తో బాధపడుతున్న వారికి ఆనియన్ పేస్ట్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో అందుకే మనం ఇందులో ఆనియన్ పేస్ట్ని యూస్ చేసాము. అండ్ క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం నూనె. ఆముదం నూనె అనేది మన హెయిర్ నల్ల పడటానికి, నల్లని కురుల కోసం ఆముదం నూనె చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ విధంగా మనం ఈ ఇంగ్రీడియంట్స్ని ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనం యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా యూస్ఫుల్. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి, అలాగే బ్లాక్ హెయిర్ కావాలనుకునే వాళ్ళకి, లాంగ్ హెయిర్ థిక్గా ఉండాలనుకునే వారికి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యూస్ఫుల్గా ఉంటాయి. సో మీరు ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. దీన్ని మీరు హెడ్ బాత్ చేయడానికి ముందు తలకు పట్టించండి. హెడ్ బాత్కి ముందు తలకు పట్టించాలి. మనం తేనెని కూడా యూస్ చేయాలి ఇందులో. ఇది 1 టీ స్పూన్ మోతాదులో మనం తేనెని యూస్ చేయొచ్చు. ఇది మన స్కాల్ప్ అంటే మాడకు మంచి మాయిశ్చరైజర్ లాగా వర్క్ చేస్తుంది. తేనె అనేది తేమని ఇస్తుంది, తలకి మంచి మాయిశ్చరైజర్ని ఇస్తుంది. సో ఇది ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ హోమ్ రెమెడీలో. సో ఈ విధంగా తయారు చేసుకునే దాన్ని మనం తలకు పట్టించాలి. 1 అరగంట ముందు, స్నానానికి వెళ్ళే ముందు మన తలకి దీన్ని పట్టించాలి. 1/2 అవర్ వరకు మనం బాగా దీన్ని పట్టించిన తర్వాత మనం తల స్నానం చేసుకోవాలి. ఇది వారంలో 2 టైమ్స్ ట్రై చేయండి. బెస్ట్ రిజల్ట్స్ మీకు కనిపిస్తాయి. అండ్ ఇట్ రియల్లీ వర్క్స్ ఫ్రెండ్స్. చాలా ఎఫెక్టివ్ ప్రోడక్ట్ ఇది. తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ అ థమ్స్ అప్. చూసారు కదండి వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.